అయినా నీకు అంత తోపేం వీడియో తీయరాదు అయినా నీకు అంత తోపేం వీడియో తీయరాదు చేసేసాడు బాగా చేసేసాడు దాని కోసం నేను తాగుడు మొదలు పెట్టాను దాని కోసం నేను తాగుడు మొదలు పెట్టాను అంతేగా అంతేగా దాని కోసం రోడ్ల పొండి తిరిగి వైన్ చుట్టూ తిరిగి నాలుగు బీర్ తీసుకొస్తే తాగబోతున్నాయి అంతేగా అంతేగా మన రోజు రోజు రోజా పువ్వు ఉంది కదా దాన్ని మనం ఇక ఇట్లా అనుకుంటే ఇయ్యాలన్నమాట మన ఆగే యాక్టర్ ఎట్లుండడా కెమెరా కెమెరామెన్ కి క్యారెక్టర్ ఉంటదారా హౌలే క్యారెక్టర్ కే క్యారెక్టర్ ఉంటది కెమెరామెన్ కి క్యారెక్టర్ ఉంటదారా హౌలే క్యారెక్టర్ కే క్యారెక్టర్ ఉంటది సరే తర్లే ఓకే రైట్ హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ఎంజీవి కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ నేను నాగురు వరుణ్ అయితే ఫస్ట్ టైం నేను ప్రాంక్ కూడా స్టార్ట్ చేసినా మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు మనోళ్ళ పైన మెసేజ్ ప్రాంక్ చేస్తున్నా ప్రాంక్ వచ్చేసి ఏంటిది అని అంటే మొన్న తీసిన వీడియో అంటే డిగ్రీ ఫెయిల్ అని చెప్పేసి ఒక రీల్ చేసిన బాగుంది ఆ డ్రింకింగ్ క్యారెక్టర్ చాలా బాగుంది అతంది అని చెప్పేసి అన్నారు మళ్ళీ తీసినది కూడా బాగుంది అని అన్నారు వాళ్ళు మా వాళ్ళు బాగా పొంగిపోతున్నారు అయితే వాళ్ళకు షార్ట్ ఫిలిమ్స్లో ఇట్లా ఆఫర్ వచ్చింది ఒకరికి ఒకరికి వీడియో తీయడానికి అండ్ ఇంకొకరికి యాక్టింగ్లో ఆఫర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ పైన ప్రాంక్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేసిన వస్తున్నారు చూద్దాం వచ్చినాక స్టార్ట్ చేద్దాం మనోడు అయితే వస్తున్నాడు మరి ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు చూడాలా ఏ హర్ష మళ్ళీ ఒక వీడియో చేద్దాం కదా ఎప్పుడు ఇప్పుడే ఎక్కడ చేద్దాం నీకు చాలా ఆఫర్స్ వస్తున్నాయట మరి మాకు ఛాన్సెస్ ఇస్తావు ఇవ్వవు తీయడానికి అని చెప్పేసి అడగడానికి నువ్వు చెప్తున్నావు నిజమా నిజమే నిజంగా నేను అబద్ధం చెప్తున్నా నాకెందుకు ఆఫర్స్ వస్తావా నీకెందుకు రావు మొన్న తీసిన వీడియోకి ఓహో ఉర్రుదలోకి పోతాను కదా ఓహో ఉర్రుదలోకి పోతాను కదా కరెక్ట్ ఇప్పుడు దానికే నిజమా నిజమా అని అంటే అయితే చెప్పడం మర్చిపోయినా నీకు షార్ట్ ఫిలింలో ఆఫర్ వచ్చింది కెమెరా మీద అయినా నీకు అంత తోపేం వీడియో తీయరాదు అయినా నీకు అంత తోపేం వీడియో తీయరాదు మరి నాకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నాను నిజంగా చెప్పు రియల్ అనే వచ్చిందిరా అమ్మ నా దగ్గర నేనట ఆయన పేరు సుసీంద్రి డైరెక్టర్ డైరెక్టర్ నీకు కెమెరా మ్యాన్గా తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు నిజమా అయితే నీ మొన్న రీసెంట్గా ఏం లేదు తిన్నావా ఫస్ట్ ఏం లేదు తిన్నావా ఫస్ట్ మొన్న మనం తీసిన రీల్ ఉన్నది కదా ఆ రీల్ తాగుబోతు క్యారెక్టర్ వేసినావు కదా అయితే ఆ తాగుబోతు క్యారెక్టర్ బాగా నచ్చేసి కొందరు తాగుతాడా అని కూడా అడిగారు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే సుసీంద్రి గారు మిమ్మల్ని కలిసి మీతో చేయాలని అనుకుంటారు నిన్ను కెమెరామెన్గా పెట్టి నిన్ను కెమెరామెన్గా పెట్టి నిన్ను నిన్ను హీరో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా పెట్టి నిన్ను తీస్తా అంటున్నాను ఫ్రెండ్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యాడు కాకపోతే నువ్వు తాగి తాగి అలవాటు చేసుకొని చేస్తేనే నీకు ఇస్తాడట కాకపోతే నువ్వు తాగి తాగి అలవాటు చేసుకొని చేస్తేనే నీకు ఇస్తాడట ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది ఆఫర్ జోక్ కాదు సీరియస్గానే వచ్చింది కాల్ చేద్దామంటే దాంట్లో బ్యాలెన్స్ ఇంతకుముందే అయిపోయింది త్రీ ఇప్పుడే అయిపోయింది త్రీ అంటాను సారీ 9 o'clock చాలా మంది నీకు తాగుడు అలవాటు ఉంది అని అంటారు తాగుబోతాడు బాగా తాగుతాడు అందుకే బీర్ సీజన్ పట్టుకుంటాడు అని అన్నారు బీర్ సీజన్ కాదు క్వార్టర్ సీజన్ అట్లా దానికోసం రోడ్ల పొండి తిరిగి వైన్ చుట్టూ తిరిగి నాలుగు బీర్ సీజన్ ఏర్పడితే తాగుబోతున్నాయి అంతేగా అంతేగా చెప్పండి మీరు చేస్తా అంటే నేను ఇప్పుడు కాదు తర్వాత కాల్ చేసి సీరియస్ గానే మీ నీకు ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఛాన్స్ ఫోన్ వచ్చిందా నీకు ఫోన్ వచ్చిందా గులాబీ అనే సినిమాకి గులాబీ అనే సినిమా తీస్తుండట మన రోజ్ గులాబీ ఉంటుంది చూసి గులాబీ అనే సినిమా తీస్తుండట మన రోజ్ గులాబీ ఉంటుంది చూసి అట్లాంటి గులాబీ అనే సినిమాకి సుసీంద్రి అనే డైరెక్టర్ తీస్తున్నాడు మన రోజు రోజు రోజా పువ్వు ఉంది కదా దాన్ని మనం ఇక ఇట్లా అనుకుంటది ఇవ్వాలన్నమాట మన రోజు రోజు రోజా పువ్వు ఉంది కదా దాన్ని మనం ఇక ఇట్లా అనుకుంటది ఇవ్వాలన్నమాట
అంటే ఇదంతా హీరోకి ఎక్కువ ఉండదు, హీరో ఫ్రెండ్స్కి డ్యాన్స్ ఉంటుంది అన్నట్టు. మీకు డ్యాన్స్ వచ్చే కదా, డ్యాన్స్ రాకపోతే కష్టం. హీరో ఫ్రెండ్స్కి డ్యాన్స్ ఉంటుంది అన్నట్టు. మీకు డ్యాన్స్ వచ్చే కదా, డ్యాన్స్ రాకపోతే కష్టం. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికి రాదు. మీకు కూడా ఇట్లా యాంగిల్స్ దింపాలి, ఇట్లా 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 మొబైల్ ఎసరుకుంటా. ఇట్లా యాంగిల్స్ దింపాలి, ఇట్లా 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 మొబైల్ ఎసరుకుంటా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే సినిమా తీయడానికి రెడీ అయినాడు అట్లా. సరే కానీ నా బయటకు పోయినా ఏందో ఇప్పుడు టక్ అనేది లేదు అని కెరియర్. నేను జోక్ చేస్తాను, నేను ఎప్పుడైనా జోక్ చేసిన సీరియస్ పరంగా, యాక్టింగ్ పరంగా అయితే నేను సీరియస్గా పిలిచిన, ఇప్పుడు కూడా సీరియస్గానే చెప్తున్నా. మా నాగే యాక్టర్ ఎట్లుందో అంట, కెమెరా కెమెరామెన్కి క్యారెక్టర్ ఉంటుందా రా హౌలే, క్యారెక్టర్కే క్యారెక్టర్ ఉంటుంది. కెమెరామెన్కి క్యారెక్టర్ ఉంటుందా రా హౌలే, క్యారెక్టర్కే క్యారెక్టర్ ఉంటుంది. సరే తరలే, మా కెమెరాకి యాక్టింగ్ కానీ కెమెరామెన్ అంటే గా కెమెరామెన్ కాదు, మోసుకపోయే కెమెరామెన్. వీంతో తీస్తారు ఏంది, కెమెరామెన్ అంటే గా కెమెరామెన్ కాదు, మోసుకపోయే కెమెరామెన్. వీంతో తీస్తారు ఏంది, హీరో ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ నువ్వు అంటే హీరో ఫ్రెండ్ అని అంటే నీకు యాక్టింగ్ ఏమి ఉండదు, జస్ట్ పక్కకు నిల్చోవాలి. అంటే హీరో ఫ్రెండ్ అని అంటే నీకు యాక్టింగ్ ఏమి ఉండదు, జస్ట్ పక్కకు నిల్చోవాలి. అయినా మాకు షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ లైక్ చూసిండు మీది ఎక్కడ ఎవరు అతనికి నేను నచ్చలేదట. అయినా అంటే నువ్వెందుకు నచ్చలేదంటే మరి నీ ఛానల్, నా ఛానల్లో చేసిన ఇప్పుడు మేము చేసేటోళ్ళని పట్టించుకోరు, హౌలా హౌలా గాళ్ళు అందరినీ తీస్తారు కదా అట్లా అని చెప్పేసి. ఇప్పుడు మేము చేసేటోళ్ళని పట్టించుకోరు, హౌలా హౌలా గాళ్ళు అందరినీ తీస్తారు కదా అట్లా అని చెప్పేసి వేసేసాడు. బాగా వేసేసాడు అదా, నువ్వు ఎట్లా అట్లా కానీ. అరే కానీ నీలో మంచి కళాకారుడు ఉన్నాడు అని చెప్పేసి మా శిష్యుంది అన్నాడు. గులాబీకి నువ్వే రాజా, గులాబీకి నువ్వే రాజా. ఏదో సినిమా పేరు ఎట్లా ఉన్నాడా, నాకేమో డౌటే ఇప్పటికీ. కాకపోతే మీ ఇద్దరిలో ఒక్కళ్ళనే తీసుకుంటా అని కూడా అన్నాడు. ఇద్దరిని తీసుకుంటే నాకు యాక్టర్స్ ఒకటే కాడ ఇద్దరు దొరికితే నాకు కష్టము, నేను ఒకటే యాక్టర్ని తీసుకుంటా అని కూడా అన్నాడు. యాక్టర్స్ ఒకటే కాడ ఇద్దరు దొరికితే నాకు కష్టము, నేను ఒకటే యాక్టర్ని తీసుకుంటాను కూడా అంటూ. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు చేసుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి, నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా. మీ యాక్టింగ్ యాక్టింగ్ కావాలంటే నువ్వు చేసుకో, నువ్వు కావాలంటే నువ్వు చేసుకోవాలి. చెప్పింది మొత్తం నేనే అయినా చెప్పింది మొత్తం నేనే అయినా మొత్తం నేను చెప్పినట్టు చేసిండు. మేకింగ్ వీడియో చూడలేదు, అదే అద్దరా వద్దు ఎట్లయినా. మళ్ళీ చెప్పాలంటే మీ ఇద్దరు లెవెల్లో ఒక డిసైడ్ చేసుకోరు, ఈ జోక్ కాదు సీరియస్ మ్యాటర్. మీ ఇద్దరులో డిసైడ్ చేసుకోండి, ఆయన అదని చెప్పాను. నేను నా చేతుల్లో ఏం లేదు, వాళ్ళకే వదిలేస్తున్నా, నాకు మాత్రం ఒకటి కావాలి.